అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమ్మీఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న టమ్మీఫుల్ టేస్టీ రెసిపీ ఏంటంటే క్రీమీ చికెన్, మలాయి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. రెస్టారెంట్ టేస్ట్ కంటే 100% టేస్టీగా వస్తుంది. ఇంట్లోనే పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, బయటికి వెళ్ళి అవి ఇవి కొనాల్సిన పనే లేదు. మన ఇంట్లో దొరికిన పదార్థాలతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సింపుల్గా తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా టేస్టీగా తీసుకుంటారు అండ్ హెల్తీగా కూడా ఉంటారన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి, రైస్లోకి కూడా బాగుంటుంది, కానీ మెయిన్ చపాతీలోకి ప్రిఫర్ చేస్తారు. చాలా టేస్టీగా వస్తుందండి, మీరు నేను చెప్పిన ప్రొసీజర్లో ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చెప్పేస్తాను. ఒక 1/2 అవర్లో ఈ కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. సో దీనికోసం నేను ఒక 1/2 కేజీ ఆఫ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్ది తీసుకున్నా పర్వాలేదు. ఇందులోకి 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిర్చి యూజ్ చేయట్లేదు మనం ఇక్కడ. 1 టేబుల్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 10 మిరియాలు, నల్ల మిరియాలు యూజ్ చేస్తున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్ ఆఫ్ పెరుగు. ఈ పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి ఈ చికెన్లో మనం కలిపేసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఇప్పుడు చికెన్లో కలిపేసుకొని ఒక 1/2 అవర్ వరకు దీన్ని రెస్ట్ చేయాలి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం మరీ ఎక్కువసేపు చేసినా ఏం లేదు, టేస్ట్ కోసమని కొద్దిగా చికెన్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టేంత వరకే కలిపేసి పెట్టుకోవాలి మనం. ఇంతలో మనం క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను 2-3 రోజులది పాల మీద మీగడ ఉంటుంది కదా, అది తీసి లేదా పెరుగు మీద మీగడైనా వాడచ్చు. కొద్దిగా మిల్క్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. క్రీమ్ లాగా వచ్చేస్తుంది, బయట క్రీమ్ కంటే కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇలానే క్రీమ్ వాడండి. నెక్స్ట్ కడాయి పెట్టేసి 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులోకి పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇదంతా జస్ట్ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా మనకు కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. ఆనియన్స్ అనేవి కొద్దిగా మగ్గితే సరిపోతుంది. సో ఇందులోకి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆల్రెడీ నేను అందులో చికెన్కి కలిపి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి, ఇది కొద్దిగా ఇంకా ఎక్సెస్ తీసుకున్నాను అంతే. ఎండుమిర్చి వాడట్లేదు కాబట్టి కారం సరిపడంతా తీసుకోవాలి. ఇప్పుడు ఒక 10 కాజు తీసుకొని దీన్ని కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మనం. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి, దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం కర్రీలోకి కలుపుకోవడానికి యూజ్ చేస్తాం ఇది. సో ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లోకి ఇంకా వేరే ఆయిల్ కలపాల్సిన అవసరం లేదు, ఈ ఆయిల్ సరిపోతుంది మనకి కర్రీకి. మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది వేసేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్ అనేది కొద్దిగా 2 చిటికెడ్లు పసుపు వేశాను నేను. మరీ ఎక్కువ వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది మనకి, మళ్ళీ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. పసుపు కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. చికెన్లోకి చాలా వాటర్ అనేది వచ్చేస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా ఒక 10 మినిట్స్ పడుతుంది. పీసెస్ అనేవి కూడా ఉడికిపోతాయి, ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మెతిని యాడ్ చేయాలి. యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేయాలన్నమాట. సో ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసి కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి క్రీమ్, మనం ఇంట్లో చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంటుంది కదా, అది వేసేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ఆయిల్ అనేది చక్కగా వచ్చేస్తుంది. అలా పైన ఆయిల్ వచ్చేసిందంటే మన కర్రీ రెడీ అయినట్టే. సో ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేయాలి. ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయిందండి. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని క్రీమ్ తోటి మనం గార్నిష్ చేసుకుంటే మలాయ్ చికెన్ అనేది ఎంత చక్కగా వస్తుందంటే అంత టేస్టీగా, చపాతీస్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. 1/2 అవర్లో అయిపోతుందండి. మీ రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసి డబ్బులు పెట్టే బదులు ఇలా ఈజీగా ఇంట్లోనే మన కళ్ళ ముందు తయారు చేసుకొని తినొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.